ఖచ్చితంగా ఈ వేస్ట్ మేనేజ్మెంట్తో దంపియాడు చుట్టుపక్కల 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు దెబ్బ పడతా ఉంది, కలుషితం అవుతూ ఉన్నాయి, విషతుల్యం అవుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దృష్టిలో ఉంది. జనసేన ద్వారా ఏదైతే విషతుల్యం చేస్తున్నారో దాని పేరు, ఆ కంపెనీ పేరు, ఆ కంపెనీ రామ్కి అది ఎవరిది కంపెనీ నాకు కొంచెం అవగాహన లేదు. దానిని ఖచ్చితంగా జనసేన, మన జన సైనికులతోటి, జనసేన నాయకులతో అందరితో మాట్లాడి ఈ సమస్య కోసం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటే మనస్ఫూర్తిగా ఈ సమస్యకు పరిష్కారం చేద్దాం. ఖచ్చితంగా ప్రభుత్వం కదిలిచ్చేలాగా మన సమస్యకి పరిష్కారం ఉండేలా ఖచ్చితంగా ఉంటాం. ఇంకా వెనక్కి రండి. తీసుకొచ్చారు కాబట్టి ఇది ఈ డంప్యార్డ్ సమస్యను ఖచ్చితంగా జనసేన అడ్రస్ చేద్దాం. చెప్పండి అందరికీ, మీరు నిలబడండి, మీకు అండగా మేము నిలబడతానే మాట్లాడుతున్నాను. మీరు జనసేన సిద్ధాంతంలోనే పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేది జనసేన మూల సిద్ధాంతంలో ఒకటి. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఉన్న కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళ కెమికల్ వేస్టేజ్ని ఈ ప్రాంతంలో డంప్ చేసి నిర్వీర్యం చేయడం వల్ల దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలో గ్రామాల్లో ప్రజలు, పశువులు, భూమి అన్నీ పొల్యూషన్ గురవుతున్న విషితుల్యం అవుతా ఉన్న ప్రాణహాని కానీ ప్రత్యేకించి మన జనసేన దృష్టిలో తీసుకొచ్చేది. ఖచ్చితంగా దీని మీద మన నెల్లూరు నాయకులు అందరితో కూర్చొని నా స్థాయిలో నేను కూడా మీకు మద్దతు తెలుపుతా, దీనికోసం పోరాటం చేస్తా. ఆ కంపెనీ వాళ్ళు తిరిగి దీన్ని సరి చేసేలాగా చర్యలు తీసుకున్నారు. రైతాంగాని కోసం, రైతాంగం కోసం అండగా ఉండడానికి వచ్చాం. ఎకరానికి నష్టం వచ్చిన ప్రతి రైతుకి 35,000 రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వం. డబ్బులు లేవు అంటుంటే నేను అదే చెప్తాను వాళ్ళకి. మీరు బెజవాడ గోపాలరెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి 35,000 రూపాయలు ఎకరానికి నష్టపోయిన రైతుకి ఇవ్వాలి. అలాగే ముందస్తుగా ఆ 35,000 రూపాయల్లో విడుదల చేయమని డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం మీకు డబ్బులు లేవు అనడానికి లేదు. ఎక్కడైనా సరే
16,500 కోట్లు కేవలం గవర్నమెంట్ మద్యం అమ్మకాల ద్వారా డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. మద్యం అమ్మకాల ద్వారా ఆ డబ్బుని నష్టపోయిన రైతుకి దాదాపు 15,500 కోట్లు మీ దగ్గర జమ అవుతా ఉన్నాయి. ఆ డబ్బుల్ని ఈ రోజున మన నెల్లూరు జిల్లాలోనే 70,000 పైసలకు భూమి కోపనికి రైతులు నష్టపోయారు. ఆ రైతులు అండగా చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. అందుకని మనస్ఫూర్తిగా ఈ పర్యటన కోసం, రైతాంగం కోసం ఇంతమంది భారీగా వచ్చిన జన సైనికులందరికీ, ఆడపడుతులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.